Hi friends, day for diploma channel. So, here we have involute example. Draw an involute on a square of side 30 mm. And square involute draw the amount of side 30 mm. First, we have square draw the amount of side 30 mm. 30 mm is 3 cm. Cut 3 cm draw the 3 cm. Here we 3 cm. And here is the 3 cm and here also 3 cm. Okay, put the name with the ABCD A B C D. You put it under BA line extended BA line. Maybe with downside. Give it extended BA. Next to CB. ఈ విధంగా నెక్స్ట్ DC ఈ విధంగా నెక్స్ట్ AD ఇట్లా ఫోర్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయండి ఇప్పుడు కంపాస్ తీసుకొని ఓకేనా AD రేడియస్ A to D రేడియస్ A సెంటర్ A ని సెంటర్ తీసుకోండి AD రేడియస్ తీసుకోండి ఒక ఆర్క్ ఈ విధంగా గీయండి ఇట్లా A to D రేడియస్ A సెంటర్ దీనిని P1 అన్నాం ఇప్పుడు ఏంటంటే BP1 అది రేడియస్ B నుండి P1 వరకు ఇట్లా BP1 ఇది రేడియస్ ఇది సెంటర్ ఇట్లా చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్క్ గీయండి B2 P1 అది రేడియస్ B సెంటర్ ఓకే నా దీని p2 అనండి ఓకే నెక్స్ట్ cp2 అది రేడియస్ c నుండి p2 వరకు రేడియస్ తీసుకోండి cp2 అది రేడియస్ c2 p2 అది రేడియస్ ఈ విధంగా ఓకే ఇప్పుడు ఒక ఆర్క్ గీయండి ఓకే ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి దీన్ని p3 అన్నాం ఇప్పుడు ఏం సార్ dp3 అది రేడియస్ d2p3 అది రేడియస్ dp అది రేడియస్ d అది సెంటర్ ఈ విధంగా dp3 అది రేడియస్ d అది సెంటర్ ఒక ఆర్క్ ఈ విధంగా గీయండి dp3 అది రేడియస్ d సెంటర్ ఒక ఆర్క్ ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ లైన్ కలపండి ఓకే ఇది మనకైతే p4 అయితే ఓకే ఇది ఇది ఇన్వొల్యూట్ ఆఫ్ స్క్వేర్ ఈ విధంగా డ్రా చేయాలి ఇదండి ఏడి అది రేడియస్ ఏ సెంటర్ ఒక ఆర్క్ డి నుండి p1 వరకు గీయండి ఇప్పుడు bp1 అది రేడియస్ b నుండి p1 అది రేడియస్ b సెంటర్ ఒక ఆర్క్ గీయండి p1 నుండి p2 వరకు అంటే ఈ ఏరియాకి సెంటర్ ఏంటండి b అండ్ d నుండి p1కి సెంటర్ ఏది a ఇప్పుడు ఏమంటే cp2 అది రేడియస్ c నుండి p2 వరకు రేడియస్ తీసుకుని ca సెంటర్ తీసుకుని ఒక ఆర్క్ గీయండి p2 నుండి p3 వరకు ఇప్పుడు ఏమంటే dp3 d నుండి p3 వరకు రేడియస్ తీసుకుని dr సెంటర్ ఒక ఆర్క్ గీయండి ఎక్కడ వరకు p4 వరకు ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా d నుండి p4 వరకు ఎంత ఉండాలి సమ్ ఆఫ్ దీస్ ఫోర్ సైడ్స్ అంటే 3 + 3 = 3 3 4 ఎంత 12 ఉండాలి ఇంకోండి 12 సెంటీమీటర్స్ 0 నుండి 12 సెంటీమీటర్స్ ఉండాలి అప్పుడే మీ ప్రాబ్లం కరెక్ట్గా వచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో